ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ముష్టగంగవరం వద్ద గుండ్లకమ్మ వాగు 4 రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రోడ్డు కోతకు గురైంది. 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. 2 నెలల కిందట ముష్టగంగవరం వద్ద స్వచ్ఛందంగా సొంత నిధులతో వంతెన నిర్మించుకున్నారు. ప్రస్తుతం వంతెన సమీపంలో రోడ్డు తెగడంతో కురిచేడు త్రిపురాంతకం మధ్య రాకపోకలు నిలిచాయి. గత 3 రోజులుగా సమీప గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు తమ గోడును విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు సమస్యని ప్రైమ్ 9 దృష్టికి తీసుకొచ్చారు. మా ఊరు చుట్టుపక్కల గ్రామాలకు అందరం కలిసి బ్రిడ్జి నిర్మించుకున్నాం సొంత నిధులతోటే. ఈ మధ్య ప్రశాంతంగా బాగా తిరుగుతున్నాం రోడ్డు మీద ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఇటీవల కురిసిన వర్షాల వల్ల రోడ్డు కోసపోయి అంత రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఇప్పుడన్నా ప్రభుత్వం పట్టించుకొని ఆ కొద్ది పనులు చేయవలసింది కోరుచున్నాము. ఎంత ఇబ్బంది పడుతున్నాం, మేము ఎంత పని 20 లక్షలు పెట్టి కట్టించుకున్నాం చుట్టుపక్కల, గవర్నమెంట్ రూపాయి కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఇప్పుడన్నా ఈ కొద్దిగా పట్టించుకొని ఆ రోడ్డు కోసపోయింది పనులు ప్రారంభించాల్సి కోరుచున్నాము. మా ఊరు దగ్గర 3 గ్రామాలకు మధ్యలో కులకమ్మకు ఈ మధ్యనే సప్తా వేసుకున్నాము పైపుల ద్వారా. మరి ఈ ఇటీవల కురిసిన వర్షాలకు ఉలకమ్మ ఉధృతంగా వచ్చి ఒక పక్క రోడ్డు కోసుకొని పోయినది, రాకపోకలు ఆగిపోయినవి. మరి చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి పైపులైన వేసుకున్నాము. మరి ఇప్పుడైనా సహకరించి మాకు గవర్నమెంట్ కొద్ది సహాయం అయినా చేస్తుందని మేము కోరుకుంటున్నాం. కుర్చేట్లు మనం ప్రకాశం జిల్లా పూర్వం ఎప్పటి నుంచి ఉన్న వాగు ఈ మధ్య కాలం నందికొండ కాలం వచ్చినాక దాటడానికి రాకపోకలకు ఇబ్బందిగా ఉంటే ప్రభుత్వాన్ని ఎవరిని అడిగినా ఎవరు స్పందించకపోతే మా చుట్టూ ఒక 10 ఊర్లు స్తంధాలు వేసుకొని ఒక వంతెన వేసుకున్నామండి. అది రాత్రి పెద్ద గుళ్ళకం వచ్చి వాగు తెగిపోయింది. దాన్ని ఏమైనా గండి పూడ్చి సాయం చేస్తారని కోరుతున్నాం.